హాయ్ ఫ్రెండ్స్, వాస్తు కోసం టిఆర్ఎస్ ఆఫీస్ లో ఏం చేశారో మీకు తెలుసా? అసలు మ్యాటర్ లోకి వెళ్తే అధికారం సాధించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఈ విషయంలో తల పండిన రాజకీయ నేతలకు కూడా లోన ఏదో కంగారుగా ఉంటుంది. ఇక పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కడో చిన్న డౌట్ గా ఉంటుంది. ఎందుకంటే అధికారం చేజారిపోకుండా చాలా జాగ్రత్త పడుతుంటారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. చిన్న చిన్న భయాల్ని కూడా పెద్దగా భూతార్థంలో పెట్టి చూసుకుని దాన్ని జాగ్రత్తగా ఉడిసిపట్టుకుంటారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి విషయాల్లో చాలా చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఆయనకు గ్రహాలు, వాస్తుకు సంబంధించిన భయాలు ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఆయన చాలా పెద్ద స్థాయిలో యాగాలు, పూజలు అన్ని జరిపించారు. ఆఖరికి తిరుమల శ్రీనివాసుడికి కూడా మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఆయన వాస్తు భయాలతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో కీలకమైన మార్పులు చేయించారట. వాస్తు పండితుల సూచన ప్రకారం ఆయన 25 దేశాల నుంచి వివిధ రకాల ఖరీదైన మొక్కలు తెప్పించి నాటించడం విశేషం. ఇక ఆ మొక్కలు ఏంటంటే మనీ ప్లాంట్ లాగే లక్కీ ప్లాంట్ గా గుర్తింపు ఉన్న ఫికస్ మొక్కల్ని టిఆర్ఎస్ నేతలు తైవాన్ దేశం నుంచి తెప్పించారట. అలాగే ఇటలీ నుండి ఆలివ్ మొక్కలు వచ్చాయి. ఇంకా మెక్సికో, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల నుంచి రకరకాల మొక్కలు తెచ్చి టిఆర్ఎస్ ఆఫీస్ గార్డెన్ లో నాటించారు. ఇవి ఈ కార్యాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ ఈ పార్టీదే విజయం అంటున్నారు. అయినప్పటికీ అధికారం నిలబెట్టుకునేందుకు వాస్తు పండితుల సూచనల మేరకు ఇలాంటి మార్పులు చేయించారు టిఆర్ఎస్ నాయకులు. అది అసలు మ్యాటర్.